సంతానం అంటే సంతోషం స్టేషన్ ఘనపూరి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య జానకిపురం సర్పంచ్ నవ్య మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధిస్తున్నాడని సర్పంచ్ నవ్య ఆరోపిస్తుంటే అదంతా తప్పుడు ప్రచారం అని రాజయ్య అంటున్నారు ఇలా కొంతకాలంగా మహిళా సర్పంచ్ ఎమ్మెల్యే మధ్య సాగుతున్న వేధింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది నవ్య సర్పంచ్ గా ఉన్న జానకిపురం గ్రామానికి ఇరవై ఐదు లక్షల నిధులు మంజూరు చేశారు ఎమ్మెల్యే రాజయ్య ఈ నిధులకు సంబంధించిన ప్రొసీడింగ్ లెటర్ విడుదల చేశారు ఈ లేఖ తనకు అందడంతో సర్పంచ్ నవ్య భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు గ్రామాభివృద్ధి కోసం ఎమ్మెల్యే నిధులు విడుదల చేయడం ఆనందంగా ఉందని ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని నవ్య అన్నారు అయితే ఎమ్మెల్యే రాజయ్యపై తన పోరాటం మాత్రం కొనసాగుతుందని నవ్య స్పష్టం చేశారు రాజకీయాలు వేరు వ్యక్తిగత జీవితం వేరని తనను ఎమ్మెల్యే రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా వేధించారని ఆమె తెలియజేశారు కాబట్టి నిజాయితీగా ఆయన వేధింపుల గురించి బయట పెట్టానని మహిళా కమిషన్ కు ఆధారాలు అందిస్తానని తెలియజేశారు ఇటీవల జానకీపురం గ్రామానికి వచ్చిన రాజయ్య అభివృద్ధి పనుల కోసం నిధులు అందిస్తానని హామీ ఇచ్చారని ఈ మేరకు తాజాగా నిధులు మంజూరు చేశారని నవ్య తెలిపారు ఈ ఇరవై ఐదు లక్షల నిధులు గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తామని సర్పంచ్ తెలియజేశారు అలాగే తన భర్త ప్రవీణ్ ఎమ్మెల్యే రాజయ్య దగ్గర తీసుకున్న ఏడు లక్షలు తిరిగి ఇచ్చేస్తామని నవ్య వెల్లడించారు ఇదిలా ఉంటే గత రెండేళ్లుగా ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడని నవ్య ఆరోపిస్తున్నారు ఈ వేధింపులు భరించలేక ఎమ్మెల్యేకు దూరంగా ఉంటున్నామని దీంతో తమ గ్రామానికి నిధులు ఇవ్వడం లేదన్నారు తమ పిల్లల పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్యను కలిశామని తండ్రి లాంటి మీరే ఇలా చేయడం తగదు అని చెప్పామన్నారు నవ్య అయినా ఎమ్మెల్యే ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదన్నారు దీనికి తోడు బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మహిళా నాయకురాలు తనను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించారని సర్పంచ్ నవ్య సంచలన ఆరోపణలు చేశారు